అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. హాయ్, హలో, వెల్కమ్ టు ఆర్టీవీ. లెట్స్ స్టార్ట్. కట్ చేస్తే ఇక కథలోకి వస్తే, మహేంద్ర అగర్వాల్ రాజ్ కుమార్ రావు తన చిన్ననాటి నుంచే క్రికెట్ మీద ఆసక్తి ఉండడంతో పెద్ద అయ్యాక ఇండియన్ క్రికెట్ టీంలోని ఆడాలని కలలు కంటారు. లెట్ మీ టాక్ అబౌట్ మిస్టర్ అండ్ మిసెస్ మాహి ఓటీటీ సినిమా. అయితే కొన్ని పరిస్థితుల కారణంగా క్రికెట్ నుంచి దూరం అయి తన తండ్రి స్టోర్స్ ఏవైతే ఉన్నాయో, అంటే క్రికెట్ స్పోర్ట్స్ షాప్కి సంబంధించి వాళ్ళ నాన్నగారిది ఒక షాప్ ఉంటుంది, దాన్ని చూసుకోవాల్సి వస్తుంది. అలా కొన్నేళ్ల తర్వాత తనకి పెళ్లి సంబంధం వస్తుంది. మహిమ, అదే జాన్వీ కపూర్, అతని లైఫ్లోకి వస్తుంది. ఇంకా వృత్తిరీత్యా ఆమె డాక్టర్ అయినప్పటికీ ఆమెకి కూడా తనలాగే క్రికెటర్ అని కూడా అనుకుంటాడు. అంటే చాలా ఆసక్తి చూపిస్తుంది క్రికెట్ మీద. మరి అక్కడి నుంచి ఆమె కోసం అతను ఏం చేస్తాడు? తాను మళ్ళీ క్రికెటర్గా మారతాడా, లేక తన భార్యని క్రికెటర్గా చేస్తాడా? ఈ క్రమంలో వారి కుటుంబాల రియాక్షన్ ఏంటి, అసలు చివరికి ఏమవుతుంది అనేది ఈ సినిమాలో చూసి తెలుసుకోవాల్సిందే. ఇక జాన్వీ కపూర్కి కూడా క్రికెట్ అంటే చాలా ఇష్టం. సినిమాలో మంచి పాత్ర దక్కింది అనే చెప్పాలి. ఆమె కూడా స్పోర్ట్స్ పర్సన్గా ఫిజికల్గా ఈ సినిమాకి చాలా బాగా కష్టపడిందనే చెప్పచ్చు. అండ్ సీన్స్ కూడా అద్భుతంగా పండించింది. అలాగే ఆమె క్రికెట్ ఆడే విధానం కానీ, ఎమోషన్ సీన్స్ కానీ, ఆమె నటన చాలా బాగుంది. ఇక రాజ్ కుమార్ రావు తండ్రి పాత్రలో నటించిన ప్రముఖ నటుడు కుముద్ మిశ్రా అయితే మంచి ఫాదర్ రోల్ అయితే చేశారనే చెప్పచ్చు. ఇక వీరితో పాటుగా మిగతా కోస్టార్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అద్భుతంగా నటించారనే చెప్పచ్చు. ఇక మొత్తంగా చూసినట్లయితే ఈ చిత్రం మిస్టర్ అండ్ మిసెస్ మాహి సినిమాలో నటీనట్లు బాగానే చేశారు. కానీ ఈ సినిమాలో ఒక సోల్ దెబ్బతీసింది అనే చెప్పచ్చు. దర్శకుడు మరింత బెటర్ కథతో అయితే నడిపించాల్సి ఉంది అని అనుకున్నా, చాలా వీక్గా సాగే ఈ కథనం అంతగా మెప్పించలేదని, క్రికెట్ ఎపిసోడ్స్ బోర్ కొట్టాయని, ఆ సన్నివేశాలు ఇంకా బాగా తీయచ్చని నాకైతే అనిపించింది. బట్ దిస్ ఇస్ డెఫినెట్లీ అ వన్ టైమ్ వాచ్ మూవీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ సుధా గంటి సైనింగ్ ఆఫ్. మీరు చూస్తున్నారు ఆర్టీవీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.